న్యూజెర్సీ వేన జెర్సీలో ఒక హోటల్లో దీన్ని బయటికి వెళ్ళా జెర్సీలో దీన్ని బయటికి వెళ్తే దాదాపు 10 మంది వచ్చినంత సెల్ఫీ దిగారు ఏం చదువుకున్నారంటే అంత బీటెక్లు చేసాం డాక్టర్లు చదివినాం పీజీలు చేసాం డిగ్రీలు చేసాం తెలంగాణ ఉద్యోగాలు రాక ఇక్కడ మాస్కులు వేసుకొని హోటళ్లలో పనిచేసే పరిస్థితి వస్తున్నానా మా ఇంటికి ఫోన్ చేసి ఏం చేస్తున్నావు అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నా అని చెప్పి అబద్ధాలు చెప్పే పరిస్థితి అన్న తెలంగాణ రాష్ట్రానికి వస్తే మాత్రం మా తల్లిదండ్రుల కుటుంబాన్ని భారమై కష్టపడి చదివించినాం ఇలా పిల్లలు పెళ్లి చేయాలి నీకు నీకు పెళ్లి చేయాలంటే ఉద్యోగం లేదు ఎట్లించి పెళ్లి చేయాలి నీకు పిల్లలు ఎవరు ఇస్తారని చెప్పి ఇలా తల్లిదండ్రులు పరిస్థితి అవమానం భరించలేక నేను అమెరికా పోతున్నా లండన్ పోతున్నా ఆస్ట్రేలియా పోతున్నా అటు పోతున్నా ఇటు పోతున్నా అని చెప్పి పుట్ట కూటి కోసం ఇలా విదేశాలకు వచ్చి ఇలా కూలి పని చేసుకుంటాం హోటల్లో పని చేసుకుంటూ ఇలా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తామని చెప్పి అబద్ధాలు ఆడి ఇలా తల్లిదండ్రులను నమ్మించే పరిస్థితి దుర్భార్గ స్థితి ఇవాళ మాకు వచ్చిందని అని చెప్పి చాలా మంది బాధపడుతున్నారు ఇలా దుబాయ్ పోయి చాలా మంది బాధపడుతున్నారు కూలీనాలు చేసుకుంటాడు ఈ మూర్ఖుడు ఫోన్ చేసిన ఒకసారి ఎవరికో ఫోన్ చేసి ఇలా వలస కూలీలో ఇలా దుబాయ్ పోయినటువంటి వలస కార్మికులను కూడా ఇలా దుబాయ్ పోయినటువంటి ప్రవాస భారతులను కూడా అవమానపరిచే విధంగా బూతులు మాట్లాడిన మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు ఉద్యోగాలు ఇస్తే నువ్వు నియామకాలు చేస్తే నువ్వు నిరుద్యోగ వృద్ధి ఇస్తే ఇలా దుబాయ్ పోయి కూలి పని చేసుకొని బతకాల్సిన పరిస్థితి వచ్చింది అమెరికాలో పోయి లండన్ పోయి ఆస్ట్రేలియా పోయి బతకాల్సిన పరిస్థితి వచ్చింది నీ తెలంగాణ రాష్ట్రం వస్తే మన నీళ్లు మనకు వస్తాయి మన నియామకాలు మనకు వస్తాయి మన పాలన మనకు వస్తాయని చెప్పి నీ చెప్పిన మాయ మాటలు నమ్మి ఇలా ఉద్యోగస్తులు ఇలా ఉద్యోగంతా ఇలా ఆందోళన చేశారు దుబాయ్ నుంచి పైసలు వంచి నీకు అమెరికా నుంచి పైసలు పంపారు ఆస్ట్రేలియా నుంచి పైసలు పంపారు అమెరికాలో జై తెలంగాణ అన్నారు ఆస్ట్రేలియాలో జై తెలంగాణ అన్నారు దుబాయ్లో జై తెలంగాణ అన్నారు నీకు ఎప్పుడప్పుడు సహకరించారు ఉద్యోగాలు ఇప్పిస్తావు చెప్పి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇవ్వకపోవడం వలన వాళ్ళ మళ్ళీ దుబాయ్ పోతున్నారు మస్కట్లు పోతున్నారు ఇవాళ లండన్లు పోయి అమెరికాలు పోయి ఇలా బతికే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందంటే రాష్ట్ర ముఖ్యమంత్రి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం వచ్చింది ఇలా అప్పుడు అనుకున్న తెలంగాణ ఉద్యోగపడు ఇలా ఆంధ్రలో అందరూ పెద్ద పెద్ద నౌకర్లు ఆఫీసర్లు అవుతున్నారు తెలంగాణలో కూడా గుమాస్తా నౌకలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది మన ఉద్యోగాలు మనకు రావాలి ఇవాళ తెలంగాణలో అందరూ నౌకలు రావాలి ఆఫీసర్లు కావాలని చెప్పి ఆ రోజు ఇవాళ తెలంగాణ ఉద్యమ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పారు ఇవాళ తెలంగాణ రాష్ట్రం చూడండి ఇవాళ ఇవాళ ఉద్యోగాలు కానీ ఉద్యోగాలు రాస్తలేవు ఇలా ఆఫీసర్లు అందరూ కూడా పక్క రాష్ట్ర పనులు చేస్తున్నాడు మహారాష్ట్రం తీసుకొచ్చి ఆఫీసర్లు చేస్తున్నాడు మీరు చూడండి కేబినెట్ కంటే ఎక్కువ కేబినెట్ కంటే ఎక్కువ ఇలా ముఖ్యమంత్రికి సలహాదారులే ఎక్కువైపోయారు ఇవాళ మహారాష్ట్ర నుంచి కోర్టు మొట్టికలేసి ఆంధ్ర పంపిస్తే వాళ్ళ చీఫ్ సెక్రటరీని పట్టుకొచ్చి ఇలా 15 లక్షల రూపాయల జీతం ఇచ్చి ఆయన అడ్వైజర్ పెట్టుకున్నాడు ఇవాళ అనేక మంది ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఆఫీసర్లను పదవి విరమణ పొందిన ఆఫీసర్లు తీసుకొచ్చి ఇలా ముఖ్యమంత్రి సలహాదారులుగా పెట్టుకున్నాడంటే ఒక్కసారి ఆలోచించండి కేబినెట్ కంటే కూడా ముఖ్యమంత్రి వాళ్ళకి తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు అందరూ డమ్మీలే ఒక్క మంత్రికి అధికారం లేదు కనీసం సంతకం పెట్టి ఇచ్చే పవర్స్ లో ఏ మంత్రి కూడా అధికారాలు ఎవరికి ఉన్నాయంటే ముఖ్యమంత్రి సీఎంఓ ఆఫీస్ లో ముఖ్యమంత్రి మోచేతునిలాగే పదవి వీరమ పొందినటువంటి వాళ్ళ అధికారులకు మాత్రమే అధికారాలు ఉన్నాయి తప్ప ఈ తెలంగాణ రాష్ట్రంలో మంత్రులకు ఎక్కడ అధికారాలు లేవు ఇవాళ